السلام علیکم ناظرین، ایف ایس آئی ٹی نیوز میں آپ کا استقبال ہے، میں محمد فاروق، پڑھتے ہیں آج کی تازہ خبر۔ لسی طلب، ہاؤس آف ملک شیک، نیو ٹاؤن، محبوب نگر، ان کے یہاں لذیذ و ذائقہ دار ہر قسم کے ملک شیک، لسی، سموتی، موک ٹیل، آئس کریم و دیگر اشیاء دستیاب ہے۔ کیے گئے وعدوں کو پورا کیا جائے گا، محبوب نگر رکن اسمبلی این ایم سرینواس ریڈی۔ تفصیلات کے مطابق محبوب نگر رکن اسمبلی این ایم سرینواس ریڈی نے محبوب نگر کانگریس پارٹی دفتر میں ضلع صدر کانگریس و دیوکدرا رکن اسمبلی مدھو سدن ریڈی کے ہمراہ میڈیا اجلاس سے خطاب کرتے ہوئے کہا کہ کانگریس پارٹی نے انتخابات کے وقت جو وعدے کیے تھے ان وعدوں کو پورا کیا جائے گا۔ بی آر ایس و بی جے پی پارٹی اپنے 10 سالہ دور حکومت میں کیے گئے کتنے وعدوں کو پورا کیا ہے، انہوں نے یہ سوال کیا۔ انتخابی کوڈ کی وجہ سے کیے گئے وعدوں میں سے چند وعدے کو پورا نہیں کیا گیا، انتخابات کے کوڈ کے بعد ان وعدوں کو بھی پورا کیا جائے گا۔ ابھیوردھی نے کلارا چوستا ان دینکی ووٹے اتنا وجت خچتنگ محبوب نگر پارلمنٹ نیوز ورگ پرجلکو اندی چن اداہرن چپتا پالمور رنگاریڈی پراجیکٹ 2015 اپروول ہوں 2014 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్వేకు పెడితే ఇమ్మీడియట్గా మొదలు పెట్టవచ్చు, 2 ఏళ్లలో కంప్లీట్ చేయవచ్చు మహబూబ్ నగర్ జిల్లాలో 12 లక్షల ఎకరాలకు 2 లక్షల స్థిరీకరణ, 10 లక్షల కొత్త ఆయకట్టు చేసే అవకాశం ఉండే, అటు మోడీకుండే ఇక్కడ కేసీఆర్కు ఉండే, మోడీ పార్టీలో ఉన్నవాళ్ళు చేయనీయలే మోడీతోటి ఒత్తిడి పెంచలే, ఇక్కడ కేసీఆర్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు కేసీఆర్ దగ్గర పోయి మాట్లాడే సాహసం చేయలే, మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడిదక్కడ ఆగిపోయింది, ఇంకా 27,000 కోట్ల రూపాయలు పెట్టాల్సి ఉంది, 27,000 కోట్లు అవుతుందా రేపు 30,000 కోట్లు అవుతుందా, కానీ కాళేశ్వరం 1,00,000 కోట్లతోటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసారు, మరి ఇవన్నీ ఎవరు పెట్టాలి? బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అర్ణగారు తీసుకొస్తారా, లేక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లా మీద ప్రేమతోటి పెడతారా? ఏం చేయగలుగుతుంది బీజేపీ పార్టీ మహబూబ్ నగర్ జిల్లాకు? 10 ఏళ్లలో ఏం చేసింది? ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఖచ్చితంగా దేవుడు వరం ఇచ్చిండు మహబూబ్ నగర్ జిల్లాకి, మన గౌరవ రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రిగా చేసిండు. ఇప్పుడు పూజారి వరం ఇయ్యాలే, అభివృద్ధి నిధులు మన నియోజకవర్గానికి, మన ప్రాంతానికి, మన పట్టణానికి, మన ఇంటి ముంగిటికి అభివృద్ధి రావాలంటే ఓటర్ దేవుళ్ళు వరమియాలే, దేవాలయంలో పూజారి వరమియాలే, ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఓటర్ దేవుడు వరమియాలి. మరి ఓటర్ దేవుడు తన వేలితోటి తన కన్ను పొడుచుకుంటాడా, లేకుంటే విజ్ఞతతోటి ఆలోచించి పాలమూరు మేధస్సుకు పదను పెట్టి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీతోటి గెలిపించి రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇచ్చి మన ముఖ్యమంత్రి గారి గౌరవాన్ని పెంచుకొని 1,000 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొస్తాడా, లేకుంటే ఎప్పుడో కట్టాల్సిన గుడిని 20 సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చి ఈరోజు కట్టి గొప్పలు చెప్తూ గొప్ప చేసినామని జబ్బలు చర్చుకొని ఆ గుడి పేరు మీదనే ఓటు అడుగుతూ అభివృద్ధి గురించి మాట్లాడకుండా ప్రజలను మభ్యపెట్టి మరొకసారి మైకంలో ముంచెత్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటేస్తారా, ఆలోచించుకోవాలి. ఇంకొకసారి ఓటేయమని అడుగుతూ ఉన్నాము. 70,000 కోట్ల అభివృద్ధి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ముంగిట్లో నిలిపి మేమందరం 7 ఎమ్మెల్యేలము చూపిస్తామని చెప్పి ఈ ఎన్నికల సందర్భంగా మేము పాలమూరు పార్లమెంటు ప్రజలకి వాగ్దానం చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మాటకు నిలబడతాం. మా 7 అసెంబ్లీ నియోజకవర్గాలని తెలంగాణలోనే
నెంబర్ 1-7 నియోజకవర్గాలు ఏవి అంటే షాద్ నగర్ నుంచి మొదలుపెట్టుకొని కొడంగల్ వరకు మన పార్లమెంట్ నియోజకవర్గాలే అని చెప్పి రుజువు చేస్తాం. ఆ ఛాలెంజ్కి బీజేపీ వాళ్ళు కట్టుబడి ఉంటారా? ఎక్కడి నుంచి తెస్తారు నిధులు? ఏడు నుంచి తెస్తారు? అంగన్వాడీ పిల్లలకు ఫుడ్ పెట్టాలన్నా నిధులు మేము ఇవ్వాల్సిందే. ఈరోజు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తెలంగాణది. మీ సెంటర్ ఇచ్చేది బడ్జెట్లో చూసుకుంటే 10,000 కోట్లు, 15,000 కోట్లు, 20,000 కోట్లు. మీరిచ్చే గ్రాంట్స్ కానీ, మీరిచ్చే లోన్స్ కానీ మొత్తం కూడా 10% మించదు. ఇది మహబూబ్ నగర్ ప్రజలు అర్థం చేసుకోవాలి. మిగతా 90% స్కీమ్స్ మంజూరు చేసేది ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే. ఇంప్లిమెంట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వమే. పేదల సంక్షేమానికి డబ్బులు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వమే. ఆలోచించేది రాష్ట్ర ప్రభుత్వమే. మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకునేది రాష్ట్ర ప్రభుత్వమే. దున్నపోతుకు గడ్డేస్తే ఆవు పాలు వెతికితే వస్తుందా? అందుకే మనం దున్నపోతుకు గడ్డేయద్దు. గోవులాంటి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటు వేయాలి తప్ప ఎలక్షన్ ముందు వచ్చి మాటలు చెప్పి ఓడిపోవంగానే వెళ్ళిపోయే వాళ్ళకు ఓటేస్తే ఆ ఓటు మూసీ నదిలో వేసినట్టే, మురికిలో వేసినట్టే. కాబట్టి దయతోటి జాగ్రత్తగా మన అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని కోరుకుంటున్నాం. और अगर आप हमारा ये वीडियो फेसबुक पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।